అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ మోటివేటర్స్ గురించి చెప్తున్నారు. వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఈ వీళ్ళు మనం వీడియోస్ చూసి చూడగలిగితే, వాళ్ళ స్టోరీస్ మనం విన్నప్పుడు ఒక మాట, ఇదంతా ఎందుకు చేయాలంటే మనం ఇష్టంగా చేయగలిగినప్పుడు, పట్టుదలగా మన బిడ్డ కోసం మనం పిలుచుకున్నప్పుడు, శారీరక లోపం ఇక్కడ మేము సరి చేసినప్పుడు చాలా ఈజీగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఆ మానసికంగా మనం మనస్ఫూర్తిగా పిలుచుకోవడం, గట్టి సంకల్పం రావడానికి దానికే టైం అవుతుంది. ఆ మానసికంగా మనం సంసిద్ధం అయ్యేదానికోసమే ఇంత ప్రయత్నం. బట్ ఇట్ ఈస్ ఓకే, టైం అయినా పర్వాలేదు, మనం అది వదిలిపెట్టకుండా మనం చేస్తే మన బిడ్డని మనం ఖచ్చితంగా హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా మనం తీసుకోగలుగుతాము. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇప్పుడు మనం ఇది చూస్తుంటాం, చూసేటప్పుడు ఇది వాళ్ళు చెప్పేటప్పుడు వినండి. వాళ్ళు శారీరక లోపం గురించి చెప్పుకుంటారు. కొంత మానసికంగా ఎట్లా ఉండిన వాళ్ళు, ఎట్లా మార్పు వచ్చింది, భార్యాభర్తలు సపోర్ట్ ఎట్లా ఉండేది, ఫ్యామిలీ సమాజాన్ని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారు అనేది మనం చూసుకునేటప్పుడు, ఏదో ఒక పాయింట్లో స్ట్రాంగ్ దీన్ని ఓవర్కమ్ చేసుకొని ఒకటి బాగా హెల్ప్ చేసేసి ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు వాళ్ళు చెప్పబోతున్నారు. నమస్కారం, పేరు అనజ, మా హస్బెండ్ పేరు ప్రసాద్. మాది కాళహస్తి పక్కన చిన్న పల్లెటూరు. మ్యారేజ్ 7 ఇయర్స్ అయింది మేడం. దాదాపు అన్ని హాస్పిటల్లు చూపించుకున్నాము. లాస్ట్కి 1 ఇయర్ దాకా ట్రీట్మెంట్ ఆపేసాము. ఎక్కడికి వెళ్ళినా 3 మంత్స్ పీసీఓడి ఉంది, చూసుకుందాం, తర్వాత వెంటనే ఐయువై లేదా ఐవీఎఫ్ మీరు తొందరపడుతున్నారు కావాలనుకుంటున్నారు కాబట్టి అనేసి అన్నారు. లాస్ట్కి 1 ఇయర్ ఆపేసుకున్నాము, ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. తర్వాత మా అన్న మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్లో హాస్పిటల్కి, ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకా బంధువులందరూ అడుగుతూ ఉంటారు ఏమి, ఇంకా ఇంత పెళ్ళి ఇంత లేట్ అయింది కదా, ఇంకా ఏమి పిల్లలు అనేసి అడుగుతూ ఉండే కలిగి, అప్పుడు సరే 1 ఇయర్ అయిపోయింది వెళ్దాం అనుకుంటా ఉన్నాము. మా ఆయన ఆర్టీసీ డ్రైవరు, ఆ ఓనర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీ దగ్గరే చూపించుకొని 2 పిల్లలు ఆ సార్ రికమెండేషన్ వల్ల మేము ఇక్కడికి వచ్చాము. మా కోసం ఒక రోజంతా వచ్చి మాతోనే ఉండి ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి మరీ వెళ్ళారు. ఆయన సపోర్ట్ వల్లే మేము ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో చూపించుకున్నాము. మీరు చెప్పారు 6 నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది, 1 ఇయర్ పడుతుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడానికి, మీకు ఓకే అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పారు. నేనేమనుకున్నానంటే అందరిలాగే ఏముంది, 3 నెలలు మెడిసిన్ వాడేస్తాము, వెంటనే మళ్ళీ ఐవీఎఫ్ ఐయుఐ అంటారు, మళ్ళీ మనం హాస్పిటల్ చేంజ్ చేస్తాము లేదంటే మళ్ళీ మానేస్తాము ట్రీట్మెంట్ అనుకుంటూ వచ్చాను. కానీ మేము ఫస్ట్ వచ్చిన రోజు ట్రైన్లో వచ్చినప్పుడు సార్ చెప్తూ వచ్చారనమాట, అలా ఉండదు ట్రీట్మెంటు, మేము చూపించుకున్నాం కదా బాగుంటుంది, మీరు కూడా అక్కడే చూపించుకోండి, 1 ఇయర్ అయినా కూడా మేడం మీరు చెప్పేదంతా ముందే చెప్పేసారు మా సార్ మాకు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ విన్న తర్వాత ఏమంత కొత్తగా ఏమనిపించలేదు. సార్ అన్ని చెప్పేశారు ఇలా ఉంటుంది, ఈ నెలలో నీకు టెస్ట్ చేస్తారని చెప్పేది, ఆ నెల ఇక్కడికి వస్తే అదే టెస్ట్ చేసేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ టెస్ట్లు అవన్నీ చేయించుకున్నాము. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజే చెప్పారు నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పీసీఓడి కూడా ఏం లేదు, నీకు ఖచ్చితంగా కన్సీవ్ అవుతావు అనేసాను. నేను ఇక్కడికి వచ్చిన సిక్స్త్ మంత్ కన్సీవ్ అయ్యాను, కాకపోతే అది ఫెయిల్ అయిపోయింది. మీరే చెప్పారు మనం మంచి బిడ్డను తీసుకుందాం ఎందుకు అనేసని మళ్ళీ అది ఒక అబార్షన్ అయిపోయింది. తర్వాత 3 మంత్స్ ఏ ట్రీట్మెంటు వద్దు అని చెప్పేసి ఆ మంత్ మెడిసిన్ కూడా ఇవ్వలేదు నాకు. 3 మంత్స్ తర్వాత ట్రీట్మెంట్ పెట్టుకుందాం, 3 మంత్స్ ఏం వద్దు అన్నారు. వెంటనే నా మంతే కన్సీవ్ అయిపోయాను. నేను కృష్ణవేణి మేడంకి కాల్ చేసి చెప్పాను ఈ విధంగా నేను టెస్ట్ చేసుకున్నాను మేడం, కన్సీవ్ అయ్యాను అనేసి అంటే సరే మేడం కంగ్రాట్స్ చెప్పారు. తర్వాత వెంటనే
అప్పుడే ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోయింది మేడం. ఎందుకంటే 3 మంత్స్ కంటిన్యూగా స్పాటింగ్ అయ్యేది. స్పాటింగ్ అవుతుంది కదా, ఎందుకు ఎంత దూరం వద్దు, 3 అవర్స్ జర్నీ పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే, ఇంత దూరం వద్దు, మీరు మీ దగ్గరలో చూపించుకోండి, 3 మంత్స్ తర్వాత కాల్ చేయండి అనేసి అన్నారు. ఎక్కడ చూపించుకున్న భయం వేసేది, ఇదన్నా ఉంటుందా ఉండదా, లేట్గా వచ్చింది కదా, ఇది ఉంటుందా ఉండదా అనిపించేది. తర్వాత మళ్ళీ మేడం కాల్ చేస్తే, లేదు మేడం రమ్మంటున్నారు రండి అన్నారు, మళ్ళీ ఇక్కడే చూపించుకున్నాము, కన్సీవ్ అయ్యాము. తర్వాత ఏమైందంటే షుగర్ మేడం ప్రెగ్నెన్సీలో, ఈ షుగర్ వచ్చేసరికి అప్పుడు భయం వేసింది, లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చింది దానికి తోడు షుగరు అనేసి ఇంట్లో వాళ్ళందరూ భయపడేది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ షుగర్ డాక్టర్ని కలవమని చెప్పారు. మేము ప్రతి నెల షుగర్ అక్కడికి వెళ్ళి చెకప్ చేపించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. షుగర్ కంట్రోల్ షుగర్ కంట్రోల్లో నేను ఉన్నింది, కానీ బేబీకి ఏమన్నా అవుతుందేమో అనేసి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేది. ఇక్కడంతా అయిపోయిన తర్వాత 9th మంత్ లాస్ట్లో అంతా బాగానే ఉంది, అన్ని స్కానింగ్లు అన్ని బాగానే ఉంది. కానీ 9th మంత్ వచ్చేసరికి మాత్రం బేబీ పేగు మెల్ల వేసుకోండి అనేసి అన్నారు. అప్పుడు భయం వేసింది మేడం మళ్ళీ కొంచెం, అంటే నార్మల్ అవుతుందా అవదో, మనకి షుగర్ ఉంది కదా దానితో నార్మల్ అవుతుందా అవదా అనిపించేది. తర్వాత ఇక్కడికే నేను అసలు డెలివరీకి ఇక్కడికి రావాలనుకున్నాను, వర్షాకాలం అస్సలు కుదరలేదు మేడం, తిరుపతికి వెళ్ళాను డెలివరీకి, నార్మల్గానే డెలివరీ అయ్యింది. ఇప్పుడు 8 మంత్స్ మేడం పాపకి. ఏం చెప్పుకున్నాం బిడ్డకి? డాక్టర్ బేబీలో నువ్వు హెల్తీగా ఉండాలి, అమ్మకి షుగర్ ఉంది అనేసి నువ్వు భయపడకూడదు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నువ్వు నార్మల్గానే బయట రావాలి అని చెప్పుకుంటూ ఉండేదాన్ని. కానీ ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉండేదాన్ని, నేను ఇక్కడ బోర్డు చదివేదాన్ని మేడం, అక్కడ 38 వీక్స్ తర్వాత ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అనేసి. నేనేమనుకునేదంటే ప్రతిసారి అది చూసిన ప్రతిసారి నువ్వు కూడా 38 వీక్స్కే వచ్చేయాలి, నువ్వు కూడా 38 వీక్స్కే రావాలి. కరెక్ట్గా 38 వీక్ పెట్టింది డెలివరీ అయిపోయింది. బాగా చదువుకోవాలి, దీర్ఘాయుష్గా ఉండాలి అని చెప్పుకునేదాను. బేబీ వెయిట్ ఎంత? బేబీ వెయిట్ తక్కువే మేడం, 2.2 ఉన్నింది. ఆ తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది. డైట్ చేసేవాళ్ళం బాగా. ఆ తర్వాత మళ్ళీ 8 వాక్ చేసేది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని, వాకింగ్ కపుల్ వాకింగ్ చేసేవు. రోజు మేడంకి పెట్టేదాన్ని నేను. కృష్ణవేణి మేడం థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఏ టైంలో ఫోన్ చేసినా కూడా వెంటనే రిసీవ్ చేసుకొని చాలా ప్రశాంతంగా మాట్లాడేది. ఆ మేడం అడిగేది, ఎందుకు ఇంత భయపడిపోతున్నావు నువ్వు, ఏం కాదు అని చెప్పేది. ఆ స్పాటింగ్ అయినప్పుడు అయితే మేడంకి నైట్ కూడా ఏ టైం అంటే ఆ టైం కాల్ చేసి చెప్పేసేది. ఆ తర్వాత 3rd మంత్లో టాక్ టు బేబీ బుక్ కొనుక్కున్నాను నేను. దాదాపు 2 ఈ 9 మంత్స్లో 2 టైమ్స్ ఫుల్గా చదివేసాను దాన్ని. దాన్ని చదివేసేది కాబట్టి నాకు పెద్దగా డౌట్స్ ఏ ఉండేది లేదు, నేను అడిగేదాన్ని ఏం కాదు. ఏ డౌట్కైనా ఆ బుక్ చదువుకునేసింది, అవును ఇలానే ఉంటుందేమోలే అనేది. లేకపోతే మేడం వీడియోస్ నెంబర్ రాసిచ్చేది, ఆ వీడియోస్ చూసేదాన్ని. ఆ వీడియోస్ చూసిన తర్వాత మిమ్మల్ని నేనేం అడిగేది లేదు, అసలు కామ్గా వచ్చినప్పుడు కామ్గా మెడిసిన్ రాసుకున్నాను వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడు శాంత మేడం అడిగారు, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు నువ్వు, ఏం అడగట్లేదు అనేసాను. నేను మేడం కూడా చెప్పేది, నేను విధంగా టాక్ టు బేబీ బుక్ తీసుకొని దాన్నే చదువుకుంటుంటే నాకేం డౌట్లు ఏం లేవు మేడం అని చెప్పేది. దీని ప్రకారం ఇప్పుడు 7 మంత్స్ అయినా కూడా, 7 ఇయర్స్ అయిపోయినా కూడా నీకు ఎట్లా న్యాచురల్గా వచ్చింది అనుకుంటున్నావు, దేనివల్ల వచ్చింది? ఫస్ట్ ట్యూబ్ టెస్ట్ ఒక గూడూరులో ట్యూబ్ టెస్ట్ చూపించుకున్నాను మేడం. అక్కడ చూపించుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్లో ఉంది అని చెప్పారు. నాకు అదే మైండ్లో ఉండిపోయింది, అవును నాకు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్లో ఉంది కాబట్టి నాకు అవ్వదు, కాబట్టి నేను ఏ హాస్పిటల్ తిరిగినా అంతే దానికి చిన్న సర్జరీ లాగా కూడా చేస్తామన్నారు అక్కడ. కానీ మా హస్బెండ్ ఒప్పుకోలేదు, వద్దులే చూద్దాము సరేలే అనేసి. ఐయువై ఐవీఎఫ్ అనే కాలికి మళ్ళీ మానేసేది, దాని గురించి పట్టించుకునేది లేదు. కానీ నాకు మాత్రం అదే ఉండింది, మన ట్యూబ్ బ్లాక్లో ఉంది కాబట్టి అవదు అనేసి అనుకునేదాన్ని.
ఆ ట్యూబ్ టెస్ట్ కూడా మేడం మీరు ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో చెప్పినప్పుడు నేను ఫోర్త్ మంత్లో చేయించుకున్నాను, ఈ నెక్స్ట్ మంత్ చేయించుకుంటాను నెక్స్ట్ మంత్ చేయించుకుంటాను అనేసి. ఆ ట్యూబ్ బ్లాక్ లేదు ఏం లేదు, నీకు బాగుంది మొత్తము ట్యూబ్ బ్లాక్ ఏం లేదు అని చెప్పారు. అప్పుడు వదిలేశాను మేడం. ఆ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయ్యాను, కానీ అది అబార్షన్ అయిపోయింది. తర్వాత అసలు అనుకోలేదు ఇంకేముందిలే మేడం, 3 మంత్స్ కదా మెడిసిన్ కూడా పెట్టలేదు, ఎందుకు దీని గురించి అస్సలు ఆలోచన లేదు. మామూలుగా స్పాటింగ్ అయినట్టు అయితే ఏంది స్పాటింగ్ లాగా అవుతుంది, బ్లీడింగ్ అవ్వలేదని ఒకసారి టెస్ట్ చేసుకున్నాను నేనే. టెస్ట్ చేసుకుంటే అది పాజిటివ్ వచ్చింది. అస్సలు నమ్మలేకపోయాను, ఇదేంది స్పాటింగ్ అయ్యి మళ్ళీ కన్సీవ్ అయినట్టుందని. మేడంకి చెప్తే రమ్మన్నారు, 1 వీక్ తర్వాత రమ్మన్నారు. ఆ తర్వాత రోజు ప్రతిరోజు 3 మంత్స్ దాకా కంటిన్యూగా స్పాటింగ్ లాగా అవుతూనే ఉండేది. అప్పుడు మేడం కాల్ చేస్తే మేడం శ్రీదేవి మేడం కూడా అదే విధంగా అయింది, ఆ వీడియో చూడు నువ్వు ఏం కాదని చెప్పారు. ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఆ వీడియో చూసినప్పుడు ధైర్యంగా ఉన్నా మళ్ళీ అవుతూనే ఉండే కానీ మళ్ళీ భయం వేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మేడంకే కాల్ చేసి మళ్ళీ ఇక్కడికి రమ్మన్నారు. తర్వాత ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గింది మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు మేడం. సో దీంట్లో పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ కానీ నాకు అది ఉంది కాబట్టి నాకు రావడం కష్టం అది అని గట్టిగా అనుకున్నంత వరకు రాలా. ఎప్పుడు ట్యూబ్ క్లియర్ అయింది అని తెలిసినప్పుడు ఆ డౌట్ పోయింది, కానీ కాన్ఫిడెన్స్ రాలా. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది కూడా అది నీకు సర్ప్రైజే కదా వచ్చేసింది. అది కూడా ఇక్కడికి స్కాన్ చేసిన తర్వాతే చెప్పారు, నాకైతే తెలీదు. మామూలుగా పీరియడ్స్ వచ్చిందని 5th డే వచ్చాను. ఇక్కడ స్కానింగ్ చేసినప్పుడే బ్లడ్ టెస్ట్ చేశారు, బీటా హెచ్సీజీ దాన్ని. అప్పుడు జ్యోతి మేడం చెప్పారు లైట్గా ఉన్నట్టుంది, దీని గురించి నువ్వే మాస్క్ పెట్టుకోవద్దు అనేసి అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే కాకుండా తర్వాత రోజు వచ్చాము, లైట్గానే ఉందన్నట్టుంది, దాని గురించి నువ్వేం పెట్టుకోవద్దు అన్నారు. కృష్ణవేణి మేడం చెప్పారు నువ్వు చెప్పుకో టాక్టివ్ బేబీలో వస్తే ఉంటే హెల్దీగా ఉంటే గర్భసంచిలో ఉండు, లేదంటే వచ్చేసాయి అని చెప్పుకోమన్నారు. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత వచ్చి చూస్తే ఎందుకు మా ఇట్లాంటిది మంచి బేబీని తీసుకుందాము, బాగాలేదు వద్దు అనేసి నేను ఇక్కడే మెడిసిన్ పెట్టుకొని వెళ్ళిపోయాను. సో ఆ పాజిటివిటీ అది స్ట్రాంగ్గా లేనప్పుడు కొంచెం ఇట్లనే అవుతుంది, అంటే మైండ్ పాజిటివ్గా లేదు కాబట్టి డైవర్షన్ దాని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు ఇది ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆ ప్రెగ్నెన్సీని యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి అట్లా బ్లీడింగ్, అంటే ఒకసారి ఇట్లా జరిగినప్పుడు మిగతా టెస్ట్లన్నీ కూడా చూస్తాము. ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం కూడా దాని గురించి ఎదురు చూడలా కాబట్టి అది వచ్చేసింది. ఎదురు చూస్తుంటే మళ్ళీ డిలే అయ్యి ఉండేది. ఆ బ్లీడింగ్ అది అటువంటిది స్పాటింగ్ వచ్చినప్పుడు మనకి మామూలుగా మనం ఏం చేస్తాం, కొంత పర్సంటే మనం వెయిట్ చేసి చూడాలంటాం. ఆ వెయిట్ చేసి చూడాలి అని చెప్పినప్పుడు అది చాలా కొద్దిగా డిఫికల్ట్ పీరియడ్, ఎందుకంటే ఎక్కువ టెన్షన్ పడిపోతారో ఉంటుందో ఉండదో ఇదన్నీ. సో ఉంటే బాగుంటుంది, దాని గురించి వదిలేసేయండి అని చెప్పడం మాకు మాత్రం సులభం, కానీ అది అనుభవించినప్పుడే వాళ్ళకి. కానీ పాజిటివ్గా కానీ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి చాలా వరకు ఇది రాదు. ఒకవేళ స్పాటింగ్ అది ఉన్నా దాని గురించి వదిలేసే అన్నప్పుడు, వదిలేసినప్పుడు గ్రోత్ బాగుంటుంది. వాళ్ళే డౌట్ వదిలిపెట్టినా లేదా టాక్ టు బేబీ చేసుకొని దానివల్ల వదిలిపెట్టినా ఉండదు. అది లేకుండా మనం కొంచెం హోప్ స్ట్రాంగ్ అయ్యేదానికి ఉన్నప్పుడు మాత్రం ఆ బ్లీడింగ్ ఎట్లా అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఒకసారి వచ్చేసింది కాబట్టి ఇంకా ఎట్లయినా నాకు ఉంటుంది అనే ఒక హోప్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది కాబట్టి దాంట్లో నుంచి వచ్చేసింది. ఇంకోటి అది దాటి 3 మంత్స్లో బాగుంది కాబట్టి అప్పుడు డౌట్ వదిలిపెట్టేసింది, అందుకని తర్వాత ఏం డౌట్ అనేది నాకు లేదు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉందా అమ్మ? మా నాన్న వాళ్ళ అమ్మ నాన్నమ్మకు ఉండేది, దానివల్ల వచ్చిందని షుగర్ డాక్టర్ కూడా చెప్పేది మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా అనేసి. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఏం లేదు, మా నాన్నమ్మ కూడా రీసెంట్గానే ఉంది, కానీ అది కూడా పెద్ద పర్సంటేజ్ ఏం కాదు మేడం, 140 అలా ఉండేది. దాని తర్వాత 7th మంత్లో పూర్తిగా డైట్ వల్ల పూర్తిగానే మానేశాను, మెడిసిన్ కూడా ఏం లేదు ఏం పెట్టలేదు.
4 పాయింట్స్ ఇన్సులిన్ వేసుకునేదాన్ని, అది కూడా సార్ వద్దన్నారని మానేశాను. మళ్ళీ హాఫ్ టాబ్లెట్ వేసుకునేదాన్ని షుగర్కి, అది కూడా 9th మంత్ వచ్చేసరికి వద్దు, 110 ఉండేది. లేదు అది కంట్రోల్లోనే ఉంది, నీకు అసలు మెడిసిన్ అవసరం లేదు, నువ్వు ఫుడ్ డైట్ చేసుకుంటే చాలు అనిపించేది. కాబట్టి నేను అది కరెక్ట్, ఎందుకంటే ఇట్లా షుగర్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు అది కంట్రోల్కి రాదు. ఇంకెక్కడో ఒక దగ్గర చెప్తున్నావు కదా, బుక్ చదివి చేసి బాగా వదిలేసాను, వదిలేసినావు కాబట్టి షుగర్ కంట్రోల్ అయ్యి ఇంజెక్షన్ నుంచి టాబ్లెట్ నుంచి కూడా పూర్తిగా టాబ్లెట్ కూడా ఆపేసేది వచ్చేసింది. సంతోషం. సో ఇంకొక పాయింట్, ఒక్కొక్కసారి మనకి బాధ డౌట్ అది ఉంటుంది కానీ అది కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడో ఒక దగ్గర. అందుకనే మనం ట్రై చేసినా లేదా డాక్టర్ బేబీ పోయినా ప్రెగ్నెన్సీ వచ్చే కొద్దీ మనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ బాగా స్మూత్గా బాగుంటుంది. ఇప్పుడు కూడా డాక్టర్ బేబీ బాగా చేసుకో, చేస్తాను.